ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు టెక్ సంస్థలు ఉద్యోగులపై ప్రభావం చూపిస్తోంది ప్రతిరోజు పదహారు వందల మందికి పైగా ఉద్వాసనలు తప్పడం లేదు ముప్పు ముంచుకు వస్తున్నందన ముప్పు ముంచుకొస్తుందన్న భయాలు దిగ్గజ టెక్ సంస్థలకు టెక్ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజు పదహారు వందల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లలో ఉద్వాసన పలుకుతున్నారు ఈ నెలలో పదిహేను రోజుల్లో సుమారు తొంభై ఒక్క కంపెనీలు ఇరవై నాలుగు వేల మందికి పైగా టెక్ నిపుణులు తొలగించేశాయి ముందు ముందు సాఫ్ట్వేర్ నిపుణుల తొలగింపు మరింత పెరుగుతుందని ల్యాబ్స్ పై అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది గతేడాది వెయ్యికి పైగా కంపెనీలు లక్ష యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఉద్యోగులను తొలగించేశాయి వాటిలో మెటా అమెజాన్ అలీబాబా ట్విట్టర్ బెటర్ డాట్ కామ్ వంటి పలు అతిపెద్ద టెక్ సంస్థలు ఉన్నాయి ఇండియా టెక్ సంస్థల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణుల పరిస్థితి ఎందుకో భిన్నంగా ఏం లేదు ప్రత్యేకించి దేశంలోని స్టార్ట్అప్ సంస్థలు పొదుపు చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని చేస్తున్నాయి పాకిస్తాన్ ఆశ్రయంతో కడుపులో చల్ల కదలకుండా కాలం గడుపుతున్న దావుద్ సోషల్ ఏడేళ్లలో చక్కర్లు పాక్ మహిళను రెండో వివాహం చేసుకున్న అండర్వర్ల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఇప్పుడు కరాచీలోని డిఫెన్స్ కాలనీ ఘాజీ బాబా దర్గా ఏరియాలో జీవిస్తున్నాడు అక్కడి నుంచే ఇప్పటికీ ముంబైలో వ్యవహారాలు చెక్కబెడుతున్నాడన్న సమాచారం కూడా ఉంది కు చెందిన పఠాన్ మహిళను వివాహం ఆడినట్లు దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు వెల్లడించారు అయితే ముంబైలో ఉన్న తన మొదటి భార్య మైజాబిన్ కు దావుద్ ఇబ్రహీం విడాకులు ఇచ్చాడన్న వార్తలు నిజం లేదని దావుద్ మొదటి భార్య మైజాబిన్ భారత్ లోని దావుద్ బంధువులతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటుందని ఎన్ఐఏ అధికారుల విచారణలో అలీషా వెల్లడించాడు అయితే దావుద్ ఇబ్రాహీం పాకిస్తాన్లో లో ఉన్నాడని పాక్ కొత్త విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టోను ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని ఖండించారు అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల శిశువుతో సహా ఆరుగురు మరణించారు ఈ ఘటన కాలిఫోర్నియాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది సెంట్రల్ కాలిఫోర్నియాలోని విశాలియా నగరంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి ఆమె తల్లి సహా ఆరుగురు మృతివాతపడ్డారు పడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడినట్లుగా అనుమానిస్తున్నారు నిందితుల కోసం ముమ్మరంగా కాలుస్తున్నారు అయితే మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్న అనుమానంతో గత వారం క్రితం ఆమె నివాసంలో షరీఫ్ అధికారులు నార్కోటిక్స్ సంబంధిత తనిఖీలు చేశారు తనిఖీలు జరిపిన వారం రోజుల అనంతరం ఆ ఇంటిపై గుర్తు తెలియని ముఠా సభ్యులు దాడి చేశారు కాల్పుల సమయంలో మరి ఇద్దరు వారి కంటపడకుండా జాగ్రత్త పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరిని వీధిలో మరో వ్యక్తి ఇంటి గుమ్మం వద్ద కాల్చి చంపినట్లుగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు భూమికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ నుంచి అమెరికా పరిశోధకులు బొగ్గు తయారు చేసే ప్రక్రియను కనుగొన్నారు స్టీరోఫామ్ ప్యాకేజీకి ఉపయోగించే పాలిస్టెరీన్ వాటర్ బాటిల్ తయారీకి ఉపయోగించే పాలిఇథిలిన్ టెరాఫ్ దైట్ పిఈటి అనే రెండు రకాల ప్లాస్టిక్ ల నుంచి ఈ బొగ్గును తయారు చేయడానికి కనుకొన్నారు వీటిని మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన వర్క్ కలపడం ద్వారా బయోచార్ రూపొందించారు ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తోంది కాగా ఈ ప్లాస్టిక్ నుంచి నీటిని ఫిల్టర్ చేసే చార్కోట్ తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నట్లుగా పరిశోధనకు నేతృత్వం వహించిన కాండిస్ అబ్దుల్ అబ్దులాజీజ్ తెలిపారు సో చూశారుగా ఇది వాళ్ళ చేతి నిజం రేపటి దీని జన్మ కలుద్దాం అంటిలన్ కి పోచింగ్ ఐ న్యూస్ మీతోనే